బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుజీ. హరి ఓం. అయితే ఆలయాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే గురువు గారు, కాణిపాకం వినాయక స్వామి వినాయకుడు ఉన్నారు కదా, విగ్రహము ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుందంట, దాని వెనుకున్న అసలు రహస్యం ఎందుకు? మహానందిలో కూడా నంది విగ్రహం పెరుగుతోంది కదా, రహస్యం ఏంటి అసలు ఈ విగ్రహాలు ఎందుకు పెరుగుతాయి? సైంటిస్టులు అనేదాన్ని ఏమంటే కొన్ని రకాల రాళ్లలో కెమికల్ రియాక్షన్లు జరిగి పెరుగుదల ఉంటుంది అని మనం అంటాము. రాళ్ళు నిస్తేజము, ప్రాణం లేనటివే, కానీ శిలలకు కూడా ప్రాణం ఉంటుంది, పర్వతాలకు ప్రాణం ఉంటుంది. బట్ వాటి పెరుగుదల సంవత్సరానికి 0.5 మైక్రాన్ పెరుగుతాయి. 0.5 మైక్రాన్ పెరుగుతుంది. వీ కెనాట్ ఏబుల్ టు సీ దట్. 10 ఏళ్లకు 100 ఏళ్లకు పోతే తప్ప అది 1 ఇంచు పెరిగినట్లు కాదు. కొన్ని రకాల శిలలు ఫాస్ట్ గ్రోత్కు గురి అవుతాయి. అటువంటి రాళ్లను వాళ్ళు ముందుగానే చూసి వాటిని చెక్కుతారు. తద్వారా ఆ శక్తి అక్కడ మంత్రప్రతిష్ట చేసి ప్రాణప్రతిష్ట చేసినప్పుడు ఆ రాయిలో ఆ శక్తి కనుక ప్రవేశిస్తే ఆ ముందే ఆ రాయిలో ఆ శక్తి ఉండబట్టి ఆ రాయి ఫాస్ట్ గ్రోత్కు వస్తుంది. ప్రతి సంవత్సరము ఆయన వడ్డాణం 1 సెంటీమీటర్ మార్చి మార్చాల్సిందే, అది పెరుగుతూనే ఉంది. అది ఎప్పుడో బయటపడింది కాదు, కొన్ని 100 సంవత్సరాల కిందనే ఇద్దరు రైతులు పొలంలో దున్నుకుంటూ గుంత చేస్తే ఆ గుంతలో ఒక బాయిలో ఆ విగ్రహం అట్లే ఉంది. ఇప్పటికీ అక్కడనే అట్లే పూజలు జరుగుతూ ఉన్నాయి. కాణిపాకం ఎంత ప్రసిద్ధి పొందింది అంటే అక్కడ చేసే సత్య ప్రమాణము అబద్ధం కనుక చెప్పినాడంటే వాడు సర్వనాశనం అయిపోతాడు. ప్రమాణం చేసి అబద్ధం చెప్తే, అందుకే ఈ రాజకీయ నాయకులు కానీ కీచకులు కానీ అందరూ కూడా వస్తావా తెగించి మా దగ్గరికి కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తావా అంటారు. వీడు నిజంగా చేయకపోయి ఉంటే ధైర్యంగా నేను వస్తాను అంటాడు. వీడు చేసినోడైతే కనుక ఈ నేను రానంటాడు, రానంటాడు, వస్తానంటాడు, రాకుండా పోతాడు. అదే అదే. సో చాలా పవర్ఫుల్ అయితే. అలాగే మరి తిరుమల తిరుపతి నిజంగా వెంకటేశ్వర స్వామి ఆదిశేషుని 7 కొండలే 7 పడగలుగా ఉన్నటువంటి ప్రదేశం అది. తిరుమల తమిళంలో తిరు అంటే స్త్రీ, మలై అంటే కొండ, స్త్రీ పర్వతము అని దాని నిజమైన పేరు. దాన్ని మనం తమిళంలోనే తీసుకుంటే తిరుమల తిరుపతి అట్లయితుంది. కానీ ఊరి పేర్లకు అనేక విచిత్రమైనటువంటి కారణాలు చెప్తారు. ఒక ఊరి పేరు వచ్చేదానికి ఏదేదో కారణాలు ఉంటాయి. తిరుపతి అంటే తమాషాకు చెప్తారు కొంతమంది. మీరు తిరుపతిలో దిగారు అంటే గైడ్లు, ఆటో వాళ్ళు, మేము తీసుకుపోతాం లాడ్జీలోళ్ళు వచ్చేసి తీ రూపాయి తీ అంటారంట. ఆ తీ రూపాయి తీ తిరుపతి అయిపోయిందంట. ఓ నిజమేనా గురుజీ? తిరుమల అక్కడ పోయినోడంతా గుండు చేసుకుంటాడు, వెనక నుంచి ఎవడో ఎతికేదానికి వస్తాడు. వాడు అంటాడు తీ రుమాల తీస్తే తప్ప నిన్ను నేను గుర్తించలేను, తీ రుమాల అయిందంట. ఒరిజినల్గా అంటే వచ్చిన పేరు కాదు, శివ కాదు, ఇది జోక్గా చెప్పి నిజమైన పేరు శ్రీ పర్వతం, శ్రీపురం, తిరుపతి. శ్రీకి పతి అయిన వాడు, శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మికి పతి అయిన వాడి పురము తిరుపతి. శ్రీశైలము తిరుపతి కూడా ఒకటే, శ్రీశైలంకి పేరు తిరుపతి పేరు ఒకటే. శ్రీశైలం ఇది పక్కా తెలుగు పేరు, అదే తమిళ పేరు. శైలము అన్నా, గిరి అన్నా, పర్వతము అన్నా సంస్కృతంలో పర్యాయ పదాలు దండిగా ఉంటాయి. అన్ని పేర్లు ఒకటే. ఎవరైనా ఏదైనా ఒక మొక్కు మొక్కుకుని ఒక్కసారి ఎక్కడుండి మొక్కుకున్నా ఆ వెంకటేశ్వర స్వామి పవర్ ఏంటో వెంటనే అలా కోరికలు నెరవేరిపోతే దానికి ఏంటి? ఎందుకంటే శంకరాచార్యుడు అక్కడ ధనాకర్షణ జనాకర్షణ అనే 2 యంత్రాలను నా దృష్టిలో చూస్తే అది చింతామణి యంత్రము అని అంటారు. చింతామణి యంత్రం మనుషుల యొక్క చింతను తీర్చేసే మణి. కాబట్టి అక్కడ పోయి కోరికలు కోరుకున్నా, ఎక్కడి నుంచి కోరుకున్నా ఆయన పేరు తలుచుకుంటే పనులు ఎందుకైతాయంటే అక్కడ పెట్టిన శంకరాచార్యుడు స్థాపించిన ఆ 2 యంత్రాలు. ఇక్కడ నుంచి మనం కోరుకున్నా ఇక్కడ అక్కడ ఆయనకి ఎక్కడ తేడా అమ్మా? గాలి ఎట్లయితే సర్వే సర్వత్రా వ్యాపించి ఉందో, విశ్వశక్తి అంటే యూనివర్సల్ పవరు ఇంత గెలాక్సీ అంతా కూడా అన్ని రకాల గెలాక్సీలను దాటి ఉందో, అటువంటి పవరు అంతా ఉంది. అయితే అంత పవర్ రావడానికి రీజన్స్ చెప్తున్నారు కదా గురుజీ? తిరుపతి కొండలు ప్రపంచంలోని హిమాలయాల కన్నా అత్యంత పురాతనమైనటివి అనేది సైంటిస్టులు కూడా రుజువు చేస్తున్నారు.
ఒక వస్తువు ఎంత పురాతనమైతే దాని శక్తి అంత ప్రభావితమైతే వస్తుంది. ఆదిశేషుడు పడుకొని ఉన్నాడు అంటే ఆయన పడగలు తిరుపతి, మధ్య భాగంలో శ్రీశైలం, తోక భాగంలో చిదంబరం. ఆ మూడు క్షేత్రాలు ఆ లైన్లో ఉంది. అంటే నిజం చెప్పాలంటే మనం ఎంతో అదృష్టవంతులం, మన మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి లాంటి క్షేత్రం ఉండడం. కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆ భగవంతుడు కూడా ఆగ్రహించాడు అన్నట్టుగా ప్రస్తుతం అక్కడ ఉంది. ఆగ్రహిస్తున్నాడు కాబట్టి ఈ విపరీతమైన ప్రకృతి వైపరీత్యాలు. దేవుడు నిజంగా ఆగ్రహిస్తాడా? రెండవది, 50-60 వేల మంది ఒక్కసారి దర్శనానికి పోతే ఉన్న 24 గంటల్లో ఆయనకు జరగాల్సిన కైంకర్యాలు సేవలు ఉంటాయి, ఆయనకు నివేదనాలు ఉంటాయి. వాటి టైంలను తగ్గించేసి ఈ జనాలను విడిచిపెడుతున్నారు. ఇది కాకుండా మధ్యలో దిక్కుమాలిన ఈ విఐపి ఎదవులు వచ్చి సచ్చారు అంటే ఒక గంట వరకు క్యూ నిలబెట్టేస్తారు. ఒక రోజుకు మినిమం అంటే కనుక 60-70 వేల మంది నార్మల్. ఆదివారాలు శనివారాలు వస్తే సెలవులు వస్తాయంటే కనుక 100,000. ఇంకా పండు పర్వదినాలు ఉత్తరాద్వార దర్శనము అంటే కనుక 1.5 లక్ష. ఆయనకు ఎక్కడ చూసేంత తీరిక? ఇంతమంది జనాల్లో పాపాత్ములు, బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళ విచిత్రమైన కోరికలు కోరుకునే వాళ్ళు వస్తారు. అక్కడ ఆ కల్మషం చేరుతూ ఉంది. అందుకే ఆ మహానుభావుని పేరు వెంకట ఈశ్వరుడు, సంకట హరుడు, వెంకట ఈశ్వరుడు. వెంకటం అంటే అది విష్ణునామం, ఈశ్వరః ఇద్దరిని కలిపిన పేరుతో ఉంది కాబట్టి ఆ మహానుభావుడికి అంత శక్తి అక్కడ. అందున అక్కడ తయారైన ఆ 8 అడుగుల శిల సాలగ్రామ శిల. సాలగ్రామాలు ఇంతటి ఉంటాయి, ఇంతటి ఉంటాయి, ఇంతటి ఉంటాయి, కానీ ఏకంగా 8.5 అడుగుల ఎత్తు ఆ శిల అంటే కనుక అది 9-10 అడుగులు ఉంటే దాన్ని చెక్కుతే అంటే స్వామి స్వయంగా వచ్చి అక్కడ వెలిసారు అని చెప్పి కూడా అంటారు. అని అంటారు, కానీ అది చెక్కబడిన విగ్రహం ఎప్పటిదో, దానికి గుర్తింపు ఫలానా సంవత్సరము ఫలానా రాజు కాలంలో అని చెప్పేదానికి వీలు లేదు. కొన్ని 100 సంవత్సరాల క్రితం స్వామి అలా కూర్చుని మాట్లాడేవారని పాచిక. అవును, మహంతుతో పాచికలాడేవాడు ఆయన. అంత సత్యదేవుడు, సత్యనారాయణుడు ఎట్లనో ఇక్కడ అన్నవరపు సత్యనారాయణుడు ఎట్లనో తిరుపతి వెంకటేశ్వరుడు ఆమెను ఇంకో రూపంలో, అమ్మవారి రూపంలో చూస్తాం కాబట్టి మా ఉత్తరాది వాళ్ళంతా ఆమెను బాలాజీ అని పిలుస్తారు. బాలాజీ, బాల, బాల అంటే ఎవరు? అమ్మవారు. అమ్మవారు. అయితే ఇంకొకటి కూడా అంటూ ఉంటారు, స్వామివారు స్వామివారు కాదు, పురుషుల రూపం కాదు, స్త్రీ రూపము, అమ్మవారినే స్వామివారు. ఆ కారణం చేతనే ఆమెను బాలాజీ అని పిలుస్తుంటారు. తమిళియన్స్ ఏమో మా సుబ్రహ్మణ్య స్వామి అని కొలుసుకుంటారు. ఇంకోటి, ఎక్కడైనా కానీ అది శైవము వైష్ణవము అయితే, శైవం అయితే కనుక నంది ఉండాలి, వైష్ణవం అయితే మత్తు గరుత్మంతుడు ఉండాలి కదా. తిరుపతి ఆలయం చుట్టూ మీరు ఎక్కడైనా చూడండి సింహాలు ఉంటాయి. సింహాలు, అమ్మవారు సింహవాహిని. ఆయనకు జడ కూడా ఉంది అనేసి అంటారు. ఆయన వెనక ఏముందో చూసిన వాళ్ళు లేరు. ఆ విగ్రహాన్ని చేతితో తాకిన వాళ్ళు లేరు. అక్కడ ఉన్న వాళ్లకు బంగారు తొడుగులు ఇస్తారు, దానికి హుక్స్ ఉంటాయి పొడుగ్గా. ఆ చేతికి వేసుకొని ఆ ఆభరణాలు కంకణం నైర్మల్యం తీసేటప్పుడు వాటితోనే తీస్తారు, కానీ చేతితో తగలు. చేతితో తగిలితే వాడు మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు. మాడి మసైపోడు కలియుగం కాబట్టి ఆ ప్రభావం కనపడదు, బట్ హీ విల్ స్మాష్. మంచిదిగా ఆయనతో పరాచికాలాడే బ్లూ పింక్ డైమండ్ అని చెప్పేసి వాడు రమణ దీక్షిత్ చెప్పి అంత పోస్టు నుంచి దెబ్బతినిపోయాడు, దిక్కువాలనోడు అయిపోయినాడు, 100,000 రూపాయల జీతం పోయింది. అసలు ఆ ప్రధాన అర్చకుడు నిత్యము పోయి చూడగలిగినటువంటి ఆ మహాభాగ్యానికి దూరం అయిపోయినాడు. ఇంకేం కావాలా? ప్రత్యక్ష నిదర్శనం. ఆయనతో ఆటలాడుకుంటే తమాషా కాదు. అలాగే వెంకటేశ్వర స్వామి చేతిలో శంఖు చక్రాలు ఇవన్నీ ఉంటాయి, శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, దానికి ఏంటి రహస్యం? ఎందుకు త్రిశూలం ఉంటుంది శివుడికి? మీరు ఆయనను నైర్మాల్యం అంతా కూడా తీసేసి చూస్తే వక్షస్థలములో ఈ కటారి ఉన్న చోటుకు పైన భాగములో త్రిశూలం కనపడుతుంది వెంకటేశ్వర స్వామికి కూడా. అందుకే అందుకు వెంకట ఈశ్వరుడు. ఎస్, కరెక్ట్ చెప్పారు. అలాగే గురుగారు, కాశీలో ఆయన కండ్లు అంత రౌద్రంగా ఉంటాయి కాబట్టి, అమ్మవారి రౌద్ర రూపం కాబట్టి ఆ నామాలను కండ్లు సగం కనపడకుండా పెడతారు. అవి చూస్తే ఆయన వెనక తీక్షణ నేత్రాలతో మనల్ని చూశాడా, వీ కెనాట్ ఏబుల్ టు బేర్, మనం తట్టుకోలేము.
అందుకని ఆ చూపులకు మంచి చల్లటి ఇది గంధము బొట్టు నామము పెట్టేస్తాం. అద్భుతంగా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.